క్లాస్ తెలుగు మీడియం పరమాణువులో ఏముంది అనేటటువంటి పాఠ్యాంశంలో ఈ రోజు క్లాస్ లో రదర్ఫోర్డ్ పరమాణు నమూనా లోపాలు లేదా పరిమితులు అదే విధంగా నీల్స్ బోర్ పరమాణు నమూనా ఈ రెండు విషయాలను ఈ రోజు క్లాస్ లో నేర్చుకుందాం नाइन्थ क्लास परमाणु पाठ्यांश में क्लास रदरफोर्ड परमाणु नमूना परिमितुलु आलरेडी अंतक मुंदु क्लास रदरफोर्ड चेप्पिनटुवंटि परमाणु नमूना कोई मुख्यमैनटुवंटि पाइंट्स मनं नेर्चुकुन्नां एमेंटवि परमाणु लोपल मध्यलो केंद्रकं उंटुंदि धनावेशपूरितमैनटुवंटि केंद्रकं उंटुंदि परमाणु योक्क सांद्रत मोत्तं दांट्लोने उंटुंदि केंद्रकम चुट्टू ऋणावेशपूरित इलेक्ट्रॉन्लु निर्दिष्ट वृत्ताकार मार्गाल्लो तिरुगुतू उंटाई एला अयिते ग्रहाल चुट्टू सूर्युडि चुट्टू ग्रहालु तिरुगुतुन्नट्लुगा इलेक्ट्रॉन्लु केंद्रकम चुट्टू पोली उंडडान्नि रदरफोर्ड नमूना ग्रहमंडल नमूनातो पोल्चाडु परमाणु चाला चिन्नगा उंटुंदनि इलेक्ट्रॉन प्रोटानु न्यूट्रॉन्लतो पोलिस्ते इंका चाला चिन्नगा उंटुंदनि ई विषयालन्नी कूडा रदरफोर्ड तन परमाणु नमूनालो चेप्पाडु కొన్ని లోపాలు కూడా ఉన్నాయి ఏ సైంటిస్ట్ అయినా ఒక పరమాణు నమూనా గాని ఒక సిద్ధాంతం గాని చెప్తే దాంట్లో ఏదో ఒక లోపం చిన్నగా ఉంటుంది దాన్ని వెతుకుతారు తర్వాత వచ్చేవాడు దాని పరంగా రదర్ఫోర్డ్ తన నమూనాలో ఏమేమి కొన్ని సమస్యలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకుందాం చాలా చిన్నవే అవేంటంటే ఒక ఎలక్ట్రాన్ ఒక ప్రోటాన్ ఉన్నటువంటి హైడ్రోజన్ పరమాణువును ఊహించండి కేంద్రకంలో గల ప్రోటాన్ ఎలక్ట్రాన్ ఆకర్షిస్తుంది వృత్తాకార చలనంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు అవి శక్తిని కోల్పోకుండా ఉండాలి అవునా కదా జనరల్ గా అయితే ఒక వ్యక్తిని ఒక స్టూడెంట్ ని గ్రౌండ్ చుట్టూ ఒక రౌండ్ ఏమన్నాం రెండు రౌండ్లు ఏమన్నాం మూడు రౌండ్లు ఏమన్నాం 10 రౌండ్లు ఏమన్నాం ఏమైంది తిరిగి తిరిగి శక్తి కోల్పోతాడా లేదా అలాగే కేంద్రకం చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్ కూడా శక్తి కోల్పోవాలి కానీ అవి శక్తి కోల్పోవట్లేదు అదేశల్లో పదే పదే తిరుగుతూనే ఉన్నాయి కారణం ఏంటి అనే విషయాన్ని చెప్పలేదు రదర్ఫోర్డ్ తిరుగుతూనే ఉన్నాయి ఏదో ఒక రీజన్ ఉండాలి గా అలా తిరుగుతూ ఉండాలని ఆ రీజన్ ఏంటో చెప్పలేదు అది ఒక చిన్న లోపం అదే విధంగా అలా స్థిరంగా ఉండడానికి ఏదైనా ఆవేశపూరిత కణం వృత్తాకార మార్గంలో తిరుగుతూ త్వరణాన్ని పొందడం వల్ల అది అవిచ్ఛిన్నంగా అంటే నిరంతరాయంగా శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది కోల్పోతూ ఉంటుంది శక్తిని కావున వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉన్న ఎలక్ట్రాన్ క్రమేపీ శక్తిని కోల్పోతూ ఈ పటంలో చూపించిన విధంగా కింద పడిపోవాలి పటంలో చూపించారు చూడండి అలా గుండ్రంగా తిరుగుతూ 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 వచ్చేమవాలి కేంద్రకంలో పడిపోవాలి ఎవరు రదర్ఫోర్డ్ చెప్పిన దాని ప్రకారం అయితే కానీ అది కేంద్రకంలో పడట్లేదు అదే వృత్తాకార స్థిర మార్గంలో తిరుగుతుంది దీనికి కారణం ఏంటి అనే ప్రశ్నకు సమాధానం లేదు మనం చెప్పుకుందామా సమాధానం ఒకవేళ నిజానికి పరమాణు పూర్తిగా స్థిరంగా ఉంటే ఇప్పుడు మనం చూస్తున్న విధంగా పదార్థం ఉండేది కాదు కానీ పరమాణు స్థిరమైనదని మనకు తెలుసు పరమాణు స్థిరమైంది అంటే దాంట్లో తిరుగుతున్న ఎలక్ట్రాన్లు కూడా స్థిరమైన కక్షలో తిరుగుతూ ఉంటాయి శక్తిని ఎలాంటి పరిస్థితుల్లో కోల్పోవు చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ వివరణ తిరుగుతూ ఉండే ఎలక్ట్రాన్ కేంద్రకంలో పడిపోకుండా ఉండేలా పరమాణువులోని ఉపపరమాణు కణాలు ఏదైనా వృత్తాకార మార్గ అమరికను మీరు సూచించగలరా జనరల్ గా రదర్ఫోర్డ్ ఏం చెప్పాడు పరమాణువులో ఉన్న కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార మార్గంలో తిరుగుతుంటాయి అని చెప్పాడు వృత్తాకార మార్గంలో తిరిగితే కంపల్సరీగా శక్తిని కోల్పోతాయి గ్యారెంటీ మరి వృత్తాకార మార్గం కాకుండా ఇంకేదైనా మార్గం ఉందా శక్తిని కోల్పోకుండా ఉండాలి అంటే గ్రహమండల నమూనాతో పోల్చాడు సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లుగా కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయి అని చెప్పాడు యాక్చువల్ గా సూర్యుడి చుట్టూ గ్రహాలు గుండ్రంగా తిరుగుతున్నాయా ఎలా తిరుగుతున్నాయి ఏ ఆకారం అంటారు సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగే ఆకారాన్ని వృత్తాకార మార్గం కాదు దాన్ని ఎలిప్టికల్ షేప్ దీర్ఘవృత్తాకారం అంటారు మీరు జాగృతగా మీరు సోలార్ సిస్టం బొమ్మలు గమనిస్తే గ్రహాలు సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకారంలో తిరుగుతుంటాయి అంటే సూర్యుడు ఇక్కడ ఉన్నారు అనుకోండి
ఇలా దగ్గరగా వచ్చి మరలా దూరంగా వెళ్తాయి, మరలా దగ్గరగా వచ్చి మరలా దూరంగా వెళ్తాయి, మరలా దగ్గరగా వచ్చి మరలా దూరం, ఇలా దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంటాయి. అలా దగ్గరకు వచ్చి దూరంగా వెళ్ళేటప్పుడు ఆకర్షణ వికర్షణ బలాలకు లోనవ్వడం వల్ల దీన్ని గ్రహాలపైన సూర్యుడు ఎంత బలమైతే ప్రయోగిస్తున్నాడో గ్రహాలు కూడా సూర్యుడిని అంత బలంతో వ్యతిరేకిస్తాయి. టెన్త్ క్లాస్లోకి వస్తే నేర్చుకుంటారు మీరు అపకేంద్ర బలము అభికేంద్ర బలం అని. ఈ అపకేంద్ర అభికేంద్ర బలాలు ఈ వృత్తాకార మార్గం వల్ల కలుగుతాయి. ఆ అపకేంద్ర అభికేంద్ర బలాలు రెండూ సమానంగా ఉండడం వల్ల గ్రహాలు శక్తిని కోల్పోకుండా అదే నిరంతరాయ కక్షలో కొన్ని వేల సంవత్సరాల నుంచి కోట్ల సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాయి. అలాగే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు కూడా తమ యొక్క మార్గాలలో స్థిరంగా తిరుగుతున్నాయి. అంటే యాక్చువల్గా అవి దీర్ఘవృత్తాకారాల్లో ఉండాలి, వృత్తాకారాలు కావు అని చెప్పారు అని అర్థం చేసుకోవాలి మనం. మనం అర్థం చేసుకోవాలి, కానీ రూదర్ఫోర్డ్ అది చెప్పలేదు. అవునా? రూదర్ఫోర్డ్ చెప్పిన దాని ప్రకారం అయితే శక్తిని కోల్పోవాలి. అలా శక్తిని కోల్పోతే పరమాణు స్థిరంగా ఉండదు. కానీ రూదర్ఫోర్డ్ పరమాణు స్థిరంగా ఉందన్నాడు. రూదర్ఫోర్డ్ ఎలా అన్నాడు? ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు సమానంగా ఉంటాయి కాబట్టి స్థిరంగా ఉందన్నాడు. కానీ ఓన్లీ ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ప్లస్లు మైనస్లు సమానంగా ఉన్నంత మాత్రాన పరమాణువు స్థిరంగా ఉండదు. ఎందుకు స్థిరంగా ఉండదు? ఎలక్ట్రాన్లని ధనావేశాన్ని రుణావేశాలని ధనావేశాలు లాక్కున్నాయనుకోండి, స్థిరమైద్దా అది. ఎప్పుడైనా సరే ఒక పరమాణు స్థిరంగా ఉండాలి అంటే కేంద్రకంలో ధనావేశాలు ఉండాలి, దాని చుట్టూ ఎలక్ట్రాన్లు రుణావేశాలు తిరుగుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే స్థిరంగా ఉంటుంది పరమాణు. సంఖ్య సమానంగా ఉండాలి, ఆకర్షణ వికర్షణ. కేంద్రకము ఎలక్ట్రాన్లను ఎంత అయితే బలంతో ఆకర్షిస్తుంటుందో ఎలక్ట్రాన్లు కూడా కేంద్రకాన్ని అంత బలంతో నెట్టివేస్తూ ఉండాలి. ఇవి కూడా సమానంగా ఉన్నప్పుడు అప్పుడు పరమాణువు స్థిరంగా ఉంటుంది. ఈ విషయాలు ఏవి రుద్రపోడు అంతగా చెప్పలేదు. తర్వాత శాస్త్రవేత్తలు కనుక్కున్నారనుకో ఈ విషయాలన్నీ. ఇది ఒక చిన్న లోపం. ఇలా ఈ రుద్రపోడ్లో ఉన్నటువంటి ఈ చిన్న రెండు లోపాలని ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, దీన్ని సరిచేస్తూ రుద్రపోడ్ నమూనాలోని పరిమితులను అధిగమిస్తూ 1913 డచ్ దేశానికి సంబంధించిన డానిష్ శాస్త్రవేత్త, అతని పేరేం పేరు? నీల్స్ బోర్. ఎవరతను? నీల్స్ బోర్ అనేటటువంటి సైంటిస్ట్ ఒక పరమాణు నమూనాను ప్రతిపాదించారు. దాన్నే బోర్ పరమాణు నమూనా అంటారు. ఏం చెప్పాడు బోరు? రూదర్ఫోర్డ్ చెప్పిన అవి బేసిక్ విషయాలు సేమే. ఎవరు చెప్పినా దాంట్లో కేంద్రకం ఉంటుంది, కేంద్రకంలో ధనావేశపూరిత కణాలు ఉంటాయి, కేంద్రకం చుట్టూ రుణావేశపూరిత కణాలు తిరుగుతుంటాయి, ఇవన్నీ ఎవరు చెప్పినా ఒకటే. కానీ కొన్ని రూదర్ఫోర్డ్ పరమాణు నమూనాలోని లోపాలను అధిగమిస్తూ పరిమితులను అధిగమిస్తూ 1913 నీల్స్ బోర్ ఒక పరమాణు నమూనాను ప్రతిపాదించాడు. అదేంటంటే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు నిర్దిష్ట స్థిర శక్తి స్థాయిలలో మాత్రమే తిరుగుతాయి అన్నాడు. రూదర్ఫోర్డ్ ఇది చెప్పలా, మార్గాల్లో తిరుగుతాయి అని చెప్పాడు అంతే. స్థిరమైన మార్గాలలో తిరుగుతాయి అని నీల్స్ బోర్ చెప్పాడు. చూడండి, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు నిర్దిష్ట స్థిర శక్తి స్థాయిలలో మాత్రమే తిరుగుతుంటాయి. ఎలక్ట్రాన్లు ఎక్కువ శక్తి స్థాయిలో వెళ్ళడానికి శక్తిని గ్రహించడం, తక్కువ శక్తి స్థాయిలోకి వెళ్ళినప్పుడు శక్తిని కోల్పోవటం జరుగుతుంది. ఒక పరమాణువు తీసుకుంటే, గుండ్రంగా ఒక పరమాణువు, మధ్యలో కేంద్రకము, దాని చుట్టూ ఒక 3 కక్షలు ఉన్నాయనుకుందాం. ఊహించండి, ఒక పరమాణువు, దాని చుట్టూ ఒక కక్ష, ఇంకొక కక్ష, దాని చుట్టూ ఇంకొక కక్ష, 3 కక్షలు ఉన్నాయి. ఈ 3 కక్షలో ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి, మధ్యలో కేంద్రకం ఉంది, కేంద్రకంలో ధనావేశపూరిత కణాలు ఉన్నాయి, కేంద్రకం చుట్టూ రుణావేశపూరిత కణాలు నిర్దిష్ట కక్షల్లో తిరుగుతున్నాయి. ఒక్కొక్క కక్షకి ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి శక్తి ఉంటుంది. కేంద్రకానికి దగ్గరగా ఉన్న మొదటి కక్ష ఉంది చూసారా, దానికి తక్కువ శక్తి ఉంటుంది. దాని తర్వాత ఉన్న కక్ష ఉంచు చూసారా, దానికి కొంచెం ఎక్కువ శక్తి ఉంటుంది. దీని మీద 3వ కక్ష ఉంది చూసారా, 2వ దాని మీద కొంచెం ఎక్కువ శక్తి ఉంటుంది. అలా కేంద్రకానికి దూరంగా వెళ్ళే కొద్దీ కక్షకి శక్తి పెరుగుతూ వెళ్తుంది. దీనికి ఉన్న కక్ష, ఫస్ట్ కక్షకి కొంత నిర్దిష్టమైన శక్తి ఉంటుంది. దాంట్లో తిరుగుతున్న ఎలక్ట్రాన్లు ఆ శక్తితో తిరుగుతాయి, కొంత శక్తి. 2వ కక్షలో తిరుగుతున్న ఎలక్ట్రాన్లు దీనికన్నా కొంచెం ఎక్కువ శక్తి స్థాయి కాబట్టి ఆ ఎక్కువ శక్తితో తిరుగుతుంటాయి 2వ కక్షలో తిరుగుతున్న ఎలక్ట్రాన్లు.
మూడో కక్షలో తిరుగుతున్న ఎలక్ట్రాన్లు వీటికన్నా కొంచెం ఎక్కువ శక్తితో తిరుగుతుంటాయి. అలా శక్తి స్థాయిలు అనేవి ఉంటాయి. మొదటి శక్తి స్థాయి, రెండో శక్తి స్థాయి, మూడవ శక్తి స్థాయి. ఒకటి, రెండు, మూడు శక్తి స్థాయిల గురించి అతను చెప్పడం జరిగింది. ఇలా శక్తి స్థాయిల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎలక్ట్రాన్లు, ఒక శక్తి స్థాయిలో ఉన్న ఎలక్ట్రాన్లు బయట నుంచి శక్తిగ్రహం గ్రహిస్తే, అంటే ఎవరైనా వేడి చేయడం ద్వారా కానీ, ఎలక్ట్రిసిటీ విద్యుత్తుని ప్రసరించడం ద్వారా కానీ, ఒక పదార్థం ఉంది, ఆ పదార్థంలో అణువులు ఉన్నాయి, అణువుల్లో పరమాణువులు ఉన్నాయి, పరమాణువుల లోపల కేంద్రకం ఉంది, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి అనుకుందాం. నీరే ఉంది, నీరు లోపల H2O అణువులు ఉన్నాయి, H2O అణువుల్లో కూడా రెండు హైడ్రోజన్ అణువులు ఉన్నాయి, ఒక ఆక్సిజన్ అణువు ఉంది, ఆ ఆక్సిజన్ అణువుల్లో కూడా పరమాణువులు ఉన్నాయి, ఆ పరమాణువులో కూడా ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతున్నాయి. ఊహిద్దాం, ఇప్పుడు నీళ్ల లోపలికి విద్యుత్ ప్రసరింపజేశావు లేదా నీళ్లను కింద నుంచి వేడి చేశావు, అప్పుడు నీటి కణాలు ఏం చేస్తాయి, శక్తిని గ్రహిస్తాయి. ఉన్న శక్తి కన్నా బయట నుంచి శక్తినిచ్చినప్పుడు శక్తిని గ్రహిస్తాయి. అలా శక్తిని గ్రహించినప్పుడు మొదటి శక్తి స్థాయిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు శక్తిని గ్రహించినప్పుడు రెండవ శక్తి స్థాయికి లేదా మూడవ శక్తి స్థాయికి వెళ్తాయి. శక్తి ఎక్కువైతే అంతే కదా. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, నెలకు 10,000 వస్తాయి, ఉద్యోగం చేస్తున్నాడు, సడన్గా 1 కోటి రూపాయలు లాటరీ తగిలింది పో, ఏమైంది, స్థాయి పెరిగిద్దా పెరగదా? అయిపోయినాక మళ్ళీ కింద పడతాడు అనుకో, అది వేరే విషయం. శక్తి స్థాయి పెరిగింది. అలా ఎలక్ట్రాన్లు కూడా బయట నుంచి శక్తిని గ్రహించినప్పుడు తామున్న శక్తి స్థాయి నుంచి దానికన్నా కొంచెం ఎక్కువ శక్తి స్థాయి రెండవ లెవెల్కి వెళ్తాయి లేదా మూడో లెవెల్కి వెళ్తాయి, ఇంకా ఎక్కువైతే అదొకటి జరుగుతుంది. లేదా ఎక్కువ శక్తి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, కొంచెం మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి, డబ్బులు బాగున్నటువంటి వ్యక్తి ఒక చెడు అలవాటుకు గురయ్యాడు, డబ్బులన్నీ పోగొట్టుకొని గ్రౌండ్ లెవెల్కి వచ్చాడు కదా. అలాగే ఎలక్ట్రాన్లు కూడా హయ్యర్ శక్తి స్థాయిలో, ఎక్కువ శక్తి స్థాయిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు మొదటి శక్తి స్థాయిలోకి పడిపోతే శక్తిని కోల్పోతాయి, లేదా ఒకటవ శక్తి స్థాయి నుండి మూడవ శక్తి స్థాయికి వెళ్తే శక్తిని గ్రహిస్తాయి. ఈ పాయింట్ కూడా నీల్స్ బోర్ తన పరమాణు నమూనాలో చెప్పడం జరిగింది. ఓకేనా, ఇంకా ఏం చెప్పాడో చూద్దాం. చెప్పడంలో కాకుండా ఇందాక శక్తి స్థాయిలు అన్నామే, మీ పటంలో చూడండి, పటం నంబర్ 6లో గమనించినట్లయితే పరమాణువులోని వివిధ శక్తి స్థాయిలు, మొదటి శక్తి స్థాయి 1 అని, రెండవ శక్తి స్థాయికి 2 అని, మూడవ శక్తి స్థాయికి 3 అని, నాలుగో శక్తి స్థాయికి 4 అని అని చెప్పాడు. దానితో పాటుగా అతను పేర్లు పెట్టాడు, మొదటి శక్తి స్థాయికి కే అని, రెండవ శక్తి స్థాయికి ఎల్ అని, మూడవ శక్తి స్థాయికి ఎం అని, నాలుగో శక్తి స్థాయికి ఎన్ అని అతను పేర్లు పెట్టడం జరిగింది ఒక్కొక్క కక్షకి. ఇతను రదర్ఫోర్డ్ చెప్పినట్టే గుండ్రంగానే తిరుగుతాయి అన్నాడు, ఇది తప్పే, గుండ్రంగా తిరగవు యాక్చువల్లీ. ఇతను కూడా ఇతనికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి, ఇతనికి కూడా పరిమితులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. ఇతను చెప్పిన మార్గాలు కూడా గుండ్రంగా ఉన్నాయి చూసావా, యాక్చువల్గా గుండ్రంగా ఉండవు, ఉంటే ఏమవుతాయి, ఎలక్ట్రాన్లు పడిపోతాయి కేంద్రకంలో, స్టెబిలిటీ పోతుంది, స్థిరత్వం పోతుంది పరమాణువుకి, అలా గుండ్రంగా అయితే ఉండకూడదు. ఇతను కూడా గుండ్రంగానే తిరుగుతాయని చెప్పాడు. పరమాణువులు చూడండి ఏమేం పాయింట్లు చెప్పాడు. పరమాణువులో గల ప్రత్యేక స్థిరశక్తి స్థాయిల్లో మాత్రమే ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ స్థిరశక్తి స్థాయిల్నే, స్థిర కక్షలనే మనము శక్తి స్థాయిలు అని పిలుస్తారు. వాటికి పేర్లు కూడా పెట్టారు, ఒక్కొక్క శక్తి స్థాయికి ఎన్ వాల్యూ, ఒక శక్తి స్థాయికి ఎన్ యొక్క విలువ, అంటే శక్తి స్థాయి విలువ 1, 2, 3, 4 అని పెట్టాడు. దానికి పేర్లు కూడా పెట్టాడు KLMN అని. అదేవిధంగా స్థిర కక్షలో తిరుగుతున్నంతసేపు ఎలక్ట్రాన్లు శక్తిని కోల్పోవు, అందువల్ల అవి కేంద్రకంలో పడి నశించకుండా ఉంటాయి. రదర్ఫోర్డ్ చెప్పింది అయితే మాత్రం శక్తిని కోల్పోతాయి, కానీ నీల్స్ బోర్ ఏం చెప్పాడు, అలా కోల్పోవు అని చెప్పాడు. ఎందుకు కోల్పోవయ్యా అంటే తెలియదు అన్నాడు. గుండ్రంగా ఉన్నాయి కదయ్యా, గుండ్రంగా తిరుగుతున్నాయి కదా, మరి గుండ్రంగా తిరిగితే శక్తిని కోల్పోవాలి కదా అంటే, లేదు కోల్పోవయ్యా అంతే ఉంటాయి అని చెప్పాడు, అంతే. కారణం చెప్పలేదు, అదొక లోపం యాక్చువల్లీ. ఏమేమి లోపాలు ఉన్నాయో ఒకసారి గమనించండి. ఇక్కడ ఇతను బాగా బరువు తక్కువ ఉండేటటువంటి హైడ్రోజన్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశాడు. హైడ్రోజన్ పరమాణువు, దాంట్లో ప్రోటాన్ ఉంటుంది, దాని చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయి, హైడ్రోజన్ గురించే మోడల్గా తీసుకొని చెప్పాడు, హైడ్రోజన్ గురించి పూర్తి వివరాలు చెప్పాడు, దాని పరమాణు ద్రవ్యరాశి ఇంత అది ఇదని. మిగతా పెద్ద పెద్ద వాటి గురించి అతను చెప్పలేదు, ఓన్లీ చిన్న చిన్న వాటి గురించే చెప్పాడు. హైడ్రోజన్ లాంటి చిన్న చిన్న పరమాణువుల గురించే చెప్పాడు, కానీ పెద్ద పరమాణువుల గురించి అతను, ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉండే పెద్ద పరమాణువుల గురించి అతను చెప్పలేదు.
ఇదొక లోపం అతని యొక్క నమూనాలో. అదే విధంగా రదర్ఫోర్డ్ ఆల్రెడీ చెప్పాడు న్యూట్రాన్ని 1936 లో న్యూట్రాన్ కనుగొన్నారు కదా. ఆ న్యూట్రాన్ కనుగొన్నప్పుడు రదర్ఫోర్డ్ కాలానికి ప్రోటాన్లు న్యూట్రాన్లు కనుక్కోలేదు. కానీ రదర్ఫోర్డ్ తర్వాత వచ్చినటువంటి ఇతని కాలంలో న్యూట్రాన్ని కనుక్కున్నారు. దాని గురించిన వివరాలు కూడా మనము ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు పరమాణువులు. ముందుగా పరమాణువు గురించి ముందుగా చెప్పిన అతను వ్యక్తి జాన్ డాల్టన్ అమ్మ. పరమాణువులు ఎలా ఉంటాయి, కేంద్రకం ఉంటుంది అది ఇదని జస్ట్ కొన్ని బ్రీఫ్గా చెప్పాడు జాన్ డాల్టన్ 1906లో. అతని తర్వాత గోల్డ్ స్టెయిన్ అనేటటువంటి శాస్త్రవేత్త ప్రోటాన్ను కనుక్కున్నాడు. ప్రోటాన్ని కనుక్కున్నది జేజే థామ్సనే, పేరు పెట్టింది మాత్రం గోల్డ్ స్టెయిన్. చూడండి అక్కడ ఉంది కదా, కింద పైన ఉంది కదా, కింద 1950లో ఎలక్ట్రాన్ను జేజే థామ్సన్ కనుక్కున్నాడు. తర్వాత గోల్డ్ స్టెయిన్ అనే శాస్త్రవేత్త 1986లో ప్రోటాన్ని కనుక్కున్నాడు. 1911లో కేంద్రకము అనే ఒక భావన వచ్చింది శాస్త్రవేత్తలు. కేంద్రకం ఉంటుంది, కేంద్రకంలో ధనావేశాలు ఉంటాయి. అదేవిధంగా న్యూట్రాన్ని 1932లో చాడ్విక్ అనే శాస్త్రవేత్త న్యూట్రాన్ని కనుక్కోవడం జరిగింది. బోర్ పరమాణు నమూనా 1913లో చేశారు. ఓకేనా, ఇది పరమాణు నమూనా యొక్క చార్ట్. న్యూట్రాన్ ద్రవ్యరాశి ప్రోటాన్ ద్రవ్యరాశి కన్నా రెండు కూడా సమానంగా ఉంటాయి. మొన్న కూడా చెప్పాను మీకు, న్యూట్రాన్ యొక్క సైజ్ ఎంత ఉంటుందో ప్రోటాన్ యొక్క సైజ్ కూడా అంతే ఉంటుంది. కానీ ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి ప్రోటాన్ ద్రవ్యరాశి కన్నా 1840 రెట్లు తక్కువగా ఉంటుంది. అంత చిన్నగా ఉంటుంది ఎలక్ట్రాన్, ప్రోటాన్తో పోలిస్తేనే చాలా చిన్నగా ఉంటుంది. 1836 రెట్లు తక్కువ. ఒక ప్రోటాన్ ద్రవ్యరాశిని 1840 ముక్కలు చేస్తే ఒక ముక్క ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఎలక్ట్రాన్. ఎంత చిన్నదో చూడు. కాబట్టి మొత్తం మీద పరమాణు యొక్క ద్రవ్యరాశి మొత్తం కేంద్రకంలో ఉంటుంది. కేంద్రకంలో ధనావేశపూరిత కణాలు ఉంటాయి, మరియు దాంతోపాటుగా న్యూట్రాన్లు, ఎలాంటి ఆవేశం లేని న్యూట్రాన్లు ఉంటాయి. ఎలక్ట్రాన్లు మాత్రం ఆ ధనావేశపూరితమైనటువంటి కేంద్రకం చుట్టూ నిర్దిష్ట మార్గాలలో తిరుగుతుంటాయి. వీటిని కక్ష్యలు అంటారు, లేదా ఇంకొక పేరుతో కర్పరాలు అంటారు. కక్ష్యలు లేదా కర్పరాలు, కక్ష్యలు లేదా కర్పరాలు అనే పేరుతో పిలుస్తారు. వీటి గురించి, కక్ష్యలలో ఎన్నెన్ని ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయి, ఎన్నెన్ని కక్ష్యలు ఉంటాయి, ఒకటవ కక్ష్యలో ఎన్ని ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయి, రెండవ కక్ష్యలో ఎన్ని ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయి, గరిష్టంగా ఎన్ని పడతాయి, వీటన్నిటి గురించి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను, ఎలక్ట్రాన్లను పరమాణువు బట్టి కక్ష్యల్లో ఎలా నింపాలి, వీటన్నిటి గురించి నెక్స్ట్ క్లాస్లో మనం సవివరంగా నేర్చుకుందాం. రైట్.